షలోం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తరు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తరు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. ద డేస్ ఆర్ కమింగ్, డిక్లేర్స్ ద లార్డ్, వెన్ ద రీపర్ విల్ బి ఓవర్టేకెన్ బై ద ప్లోమెన్ అండ్ ద ప్లాంటర్ బై ద వన్ ట్రెడింగ్ గ్రేప్స్. న్యూ వైన్ విల్ డ్రిప్ ఫ్రమ్ ద మౌంటైన్స్ అండ్ ఫ్లో ఫ్రమ్ ఆల్ ద హిల్స్. చీకటి నిండిన బ్రతుకుల్లో దేవుని యొక్క కృప మనకు భవిష్యత్తు పైన ఆశను సజీవంగా నిలిపి ఉంచుతుంది. రెస్టోరేషన్ జరిగిన తరువాత మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, అది కూడా అబండెంట్గా. ఎలాగంటే మొదటి పంట కోతకు రాకమునిపే రెండవ పంట కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి పునరుజ్జీవం కావాలంటే మన యొక్క జీవితాలు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే మనము దేవునికి హృదయానుసారులుగా జీవించాలి. ఈనాడు అనేక మంది దేవునికి దగ్గరగా ఉన్నామనుకుంటూ వారి హృదయాలు దేవునికి ఎంత దూరంగా ఉన్నాయో గమనించుకోవటం మర్చిపోతున్నారు. అటువంటి స్థితి మారి మంచి నేలను పడి ఫలించిన విత్తనాలు కలిగినటువంటి నేల వంటి సారవంతమైన స్థితికి మనం చేరినప్పుడు, ఆ స్థితికి మన జీవితాలు మార్చబడినప్పుడు ఆ యొక్క రెస్టోరేషన్ జరుగుతుంది. అంటే దేవుని హృదయానుసారులుగా మనం జీవించగలిగినటువంటి స్థితికి, ఫలించగలిగినటువంటి స్థితికి, పంట వెంటనే పంటను కోయగలిగినటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. మన యొక్క స్థితిని రికగ్నైజ్ చేసి పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఆశ్రయిస్తే, మనం దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతారు. మనం దున్నబడి విత్తబడతాం, విత్తబడి విస్తరిస్తాం. హల్లెలూయా. ట్రూ రిపెంట్ లీడ్స్ టు రెస్టోరేషన్. సర్వోన్నతుడు ఒక మా తండ్రి, మీరు మా కొరకు దాచి ఉంచిన మేలులను ఆశీర్వాదాలను స్వతంత్రించుకోగలిగిన రీతిగా మా జీవితాలను సరిదిద్దమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నామ్మా ప్రిపర్ లోకపు తండ్రి. ఆమేన్.